వరంగల్లో నకిలీ విత్తనాల ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. భారీ మొత్తంలో నకిలీ విత్తనాలను సీజ్ చేశారు. 15 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు సీజ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఓ టు వినవీన్. వరంగల్లో 2 కోట్లకు పైన విలువ చేసేటువంటి పత్తి నకిలీ విత్తనాల ముఠాను గుట్టు రట్టు చేశారు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. పెద్ద మొత్తంలో విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. మనం చూడవచ్చు 1200 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను, భారీ మొత్తంలో ఉన్నటువంటి పత్తి విత్తనాలను పట్టుబడ్డారు. దాంట్లో ఈ నకిలీ విత్తనాలు ప్రింట్ చేస్తున్నటువంటి మిషన్ అయితేనేమి, దానికి సంబంధించినటువంటి బ్యాగ్స్ అయితేనేమి, పేపర్స్, క్యూఆర్ కోడ్ పెద్ద మొత్తంలో వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. మనం చూడవచ్చు పెద్ద మొత్తంలో ఈ నకిలీ పత్తి విత్తనాలు ఏవైతే వీటిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేయకుండా కేవలం జిన్నింగ్ మిల్ నుంచి తీసుకొని వీటికి రంగేసి పెద్ద మొత్తంలో విక్రయిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. దాదాపుగా ఇదంతా కూడా 2.5 కోట్ల విలువైనటువంటి ఈ పత్తి విత్తనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈ పత్తి విత్తనాల విక్రయాలు జరిగాయి. రైతులు కూడా చాలా పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు. ఇప్పటికే చాలామంది చేతుల్లోకి వెళ్ళాయి. అయితే కొనుగోలు చేసినటువంటి రైతులంతా కూడా తిరిగి ఇవ్వాలి, ఎక్కడ కూడా వీటిని విత్తనాలు వేసుకోవద్దు అనేటువంటిది పోలీసులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ఇటు టాస్క్ ఫోర్స్ అధికారులకు పెద్ద మొత్తంలో వ్యవసాయ శాఖ అధికారులు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వీటిని ఎట్లా అరికట్టవచ్చు? యాక్చువల్గా ఇప్పుడు పట్టుకున్న సీడ్ అంతా ఏంటంటే మనకి ఇక్కడ ఒక రెడ్డిపాలెంలో కొంత రైతులకి తెచ్చుకునే అలవాటు ఉంది. అయితే వాళ్ళు మొన్న పట్టుకోవడం జరిగింది 30 ఎత్తున. అయితే ఏంటంటే వాళ్ళకు 30 కేజీస్ ఒక రాజేష్ అనే ఒక వ్యక్తి తెచ్చాడు. అయితే తీసుకున్నారు. ఇంకా ఎక్కడంటే మనకు వర్షాలు రాలేదు కాబట్టి ఎక్కడ సీడ్ మనకి అసలు సోయింగ్ కాలే. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇతను కూడా లైసెన్స్ ఉన్న డీలరే, కానీ ఆ ముసుగులో ఇంకా కొంత ఫేక్ సీడు జిన్నింగ్ మిల్స్ నుంచి తెచ్చి దానికి కొద్ది కలర్ వేసి మళ్ళీ ప్యాకెట్లు పెట్టి అమ్మటం జరుగుతోంది. అయితే ఇవన్నీ మనకి వీళ్ళు తవ్వుకుంటూ పోతే దొరికినాయి. ఎక్కడ మనకి కొంత హైదరాబాద్లో, కొంత చిక్కుబళ్ళాపూర్లో అంటే మహారాష్ట్రలో దొరికిన సీడు వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడికి. యాక్చువల్గా ఇక్కడ మనకి తీసుకున్నది ఏమి లేదు. అయితే ఏంటంటే కొన్ని ప్యాకెట్లు కూడా జనగామ జిల్లాలో ఉన్నట్టుగా చెప్తున్నారు సారు. అయితే ఇక్కడ డీలర్స్ దగ్గర మన దగ్గర ఇట్లాంటివి ఏమి లేవు. అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనం తీసుకుంటాము. అయితే ఒకటి ఏంటంటే ఆన్లైన్లో కూడా తెచ్చుకునే అలవాటు ఉంది, యూట్యూబ్లో చూసి అట్లాంటివి అవి కూడా అట్లాంటివి తీసుకోవద్దనే మేము చెప్తున్నాము. అంటే ఫలానా సీడు కంపెనీ వేసుకోమని మనం చెప్పము, ఎందుకంటే రైతులకి గత సంవత్సరంలో మంచి లాభం ఏదొచ్చింది, మంచి పంట ఏదొచ్చింది, అట్లాంటి సీడ్ తీసుకోమని చెప్తాము. యాక్చువల్గా ఇది సీడ్ అంతా మన దగ్గర అమ్మింది కాదు, అక్కడి నుంచి దొరికింది. ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు రైతులు అంటేనే చాలా నిరక్షరాస్యులు ఉంటారు. వాళ్ళు ఏవి నకిలివో, ఏవి అసలివో తెలుసుకునేటువంటి పద్ధతులు, మార్గాలు ఏమైనా ఉన్నాయా? మీరేమైనా అవగాహన కల్పిస్తున్నారు? యాక్చువల్గా మనకి ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి అన్ని జిల్లాలు కూడా టార్గెట్స్ ఇస్తారు. కాటన్ సీజన్లో మనకు కొన్ని టార్గెట్స్ ఇస్తారు, అవి మేము ఏబోస్ కలెక్ట్ చేసి మనం శాంపుల్స్ తీసి పంపిస్తాము. అంటే బోల్గార్డ్ 2 ఇక్కడ ఎక్కువ వేస్తారు, మరి బోల్గార్డ్ 2 ఉందా లేదని మనకి టెస్ట్ చేస్తారు. లేకపోతే అప్పుడు మేము కేసు బుక్ చేస్తాము, అంటే సీడ్ యాక్ట్ ప్రకారం కేసు బుక్ చేస్తాము. దాని ప్రకారం వాళ్ళకి కోర్టుకి శిక్ష పడుతుంది. ఇప్పుడు రైతులకు సంబంధించి ఏమైనా ప్రత్యేకించి కార్యక్రమాలు ఏమైనా నిర్వహిస్తున్నారు ఈ విత్తనాలకు సంబంధించి? ఫస్ట్ మన సీజన్ ముందు కూడా మనకి టాస్క్ ఫోర్స్ టీమ్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సహకారంతో మనం ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా అంటే ఇట్లాంటి కేసులు పట్టుకోవడానికి మనకన్నా కూడా పోలీస్ వాళ్ళకే ఇంకెక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే నైట్ నైట్ అమ్ముతుంటారు. ఆ నైట్ అనేది మనకి ఎక్కడుంటారు అనేది మనకు పట్టుకోవడం కష్టము. ఎందుకంటే మనం ఏంటంటే పట్టుకున్నప్పుడు మనము కేసు బుక్ చేయడానికి, మనము పంచనామా చేయడానికి ఇట్లాంటి వాటికి మనము గైడెన్స్ ఇస్తాము. అయితే మనకేంటంటే ఇట్లాంటివన్నీ తీసుకోవద్దని ఫస్ట్ నుంచి చెప్తున్నాము. డీలర్ దగ్గర నుంచే తీసుకోమని, బిల్లు కూడా దగ్గర పెట్టుకోమని, సీజన్ అయిపోయేంత వరకు కూడా బిల్లు దగ్గర పెట్టుకుంటే మనం యాక్ట్ ప్రకారం వాళ్ళని చట్టపరంగా శిక్షించడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ మేడం. ఇది వ్యవసాయ శాఖ అధికారుల వివరం. పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు అయితే పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా వెనక చాలా పెద్ద మొత్తంలో అంటే కంపెనీలు కూడా నకిలీ విత్తనాల ముసుగులో చాలా ఫ్రాడ్ చేస్తున్నాయని ఇప్పటికే పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఇంకా ఈ స్కామ్ను పూర్తి స్థాయిలో విచారించి దీని వెనక ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎవరెవరు వేస్తామని అనేటువంటిది తెలుస్తామని పోలీసులు చెప్తున్నారు. వీడియో చేయండి జగదీష్తో నవీన్ ఏబీ నాంద్రీ.